हाय फ्रेंड्स, नेनु सिरिशानी. वेलकम बैक टू सिरिश मेडी किचन. ईरोजु गोधुम पिंडितो ओक स्वीट चेसुकुंदामंडी. इदि केवलम मूडे मूडे वस्तुलतो इंट्लो अवेलबल गा उंडे वस्तुलतोने सुलभंगा चेसुकोवच्चु. इदि चाला साफ्ट गा नोट्लो वेसुकुंटे अलाने करिपोतुंदंडी. चाला रुचिगा उंटुंदी. इदि इप्पुडु एला तयारु चेयालो चूसेद्दाम. ఫస్ట్ ఒక ప్యాన్లో అర కప్పు నెయ్యిని వేడి చేసుకోండి. నెయ్యి లైట్గా వేడైన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకున్నాం అనుకోండి, గోధుమ పిండి గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారి మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఈ స్వీట్ని సుక్కుడి, గోల్ పాపిడి, గుర్ పాపిడి అని అంటారండి. ఇది ఫేమస్ గుజరాతీ స్వీటు. గుజరాత్లో మాహుడి అనే ప్లేస్లో జైన్ టెంపుల్లో ఈ సుక్కుడి స్వీట్ని ప్రసాదంగా డైలీ పెడతారంట. ఇలా 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే గోధుమ పిండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం లూజ్గానే ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు కలుపుతూ ఉంటే ఆ వేడికి గోధుమ పిండి మాడిపోకుండా ఉంటుందండి, లేకపోతే ఆ వేడికి మాడిపోతుంది. మీరు కావాలంటే ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవచ్చు. కొంచెం చల్లారనివ్వాలి. ఈ లోపల మనం ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకుందామండి. వేడిగా ఉంటుంది కాబట్టి క్లాత్ పైన కానీ స్టాండ్ పైన కానీ ఈ ప్యాన్ పెట్టుకొని కొంచెం కలపండి. ఇప్పుడు కొంచెం చల్లారిందండి. దీనిలో 1/2 కప్పు తురిగిన బెల్లం వేసి కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ మిశ్రమం కొంచెం గట్టిపడుతుంది. బెల్లం పొడిగా చేసి కానీ తురుగానే వేసుకోవాలండి. గడ్డలుగా వేసుకుంటే గోధుమ పిండిలో కరగడం లేట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనకు స్వీట్ సరిగా రాదు. ఇలా గ్రేట్ చేసి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. గోధుమ పిండి బెల్లం బాగా కలిసిన తర్వాత ఈ విధంగా స్వీట్ గట్టిగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లో వేసి ప్రెస్ చేసుకోవాలి. ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. ఒక స్టీల్ గిన్నెకి అడుగున నెయ్యి అప్లై చేసి పైన ఇలా లెవెల్ చేస్తే నీట్గా లెవెల్ అయిపోతుందండి, స్మూత్గా కూడా వస్తుంది. ఈ విధంగా స్మూత్గా వచ్చిన తర్వాత పైన బాదం పప్పుని కట్ చేసి వేస్తున్నానండి. మీరు మీకు ఇష్టమైన నట్స్, జీడిపప్పు కానీ పిస్తా కానీ ఏదైనా వేసుకోవచ్చు. పైన ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి, ఈ బాదం పప్పు అవి స్వీట్ కంటుకుంటాయన్నమాట. ఇప్పుడు కత్తితో ఘాట్లు పెట్టుకోండి. మీరు మీకు ఇష్టమైన షేప్లో సైజులో కట్ చేసుకోవచ్చండి. డైమండ్ షేప్ కానీ ఏ సైజ్ అయినా కానీ నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. పెద్ద సైజు చిన్న సైజు ఏదైనా కట్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, దానిపైన కట్ చేసుకోండి. సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వేడి మీద తీస్తే విరిగిపోతాయి, అందుకని చల్లారినిచ్చి ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది గోధుమ పిండితో బెల్లంతో చేసాం కాబట్టి చాలా హెల్దీ స్వీట్ అండి. గోధుమ పిండి, బెల్లం, నెయ్యి ఉంటే చాలండి, 10-15 నిమిషాలు తయారైపోతుంది ఈ స్వీట్ మనకు. ఇది చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. ఇది 8-8 కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ ఫ్రెష్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.